సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో బీజేపీ కాంగ్రెస్ నాయకులు జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. వెంటనే ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని రాజన్న సిరిసిల జిల్లా ఇల్లంతకుంట మండల బీజేపీ పార్టీ ఆఫీస్ ముందు తహసీల్దార్ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, మండల వ్యవసాయాధికారి కార్యాలయాలపై బీజేపీ నాయకులు జాతీయ పతాకాలు ఆవిష్కరించారు. బ్రిటిష్ పాలక నుంచి విముక్తి పొందిన భారతదేశానికి ఆగస్టు 15 1947 స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం సెప్టెంబర్ 17 1948 స్వాతంత్రం వచ్చిందన్నారు. అలాంటి విముక్తి దినోత్సవం ప్రభుత్వమే అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. అలీఖాన్ అనే నిరంకుశ పాలనలో బందీగా ఉండి 13 మాసాల వరకు తెలంగాణకు మాత్రం స్వతంత్రం రాలేదు. దేశ ప్రజలందరూ సంబరాలు జరుపుకున్నా కానీ అదృష్టం అందరినీ వరించదన్నట్టుగా తెలంగాణ ప్రజలు మాత్రం బందీల బ్రిటిష్ వాళ్ళ పాలనలోనే బందీగా ఉండే అప్పటి నిజాం పాలనలో ఉన్న ఈ తెలంగాణ విముక్తి కలగాలని భారతదేశ తొలి హోంశాఖ మంత్రివర్యులు మన ప్రియతమ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీసుల సహకారంతో ఈ నిజాం నిరంకుశ పాలన నుంచి పోలీసుల చొరవ తీసుకొని వారిని ఈ మన తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడంతో తెలంగాణ విముక్తి కలిగి తెలంగాణ పూర్తి ప్రాంతానికి మరియు కర్ణాటకలోని 3 జిల్లాలు, మరాఠవాడ మహారాష్ట్రలోని మరాఠవాడ ప్రాంతానికి స్వతంత్రం సెప్టెంబర్ 17 1948 13 మాసాలకు స్వతంత్రం లభించింది. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఆఫీస్ ముందు మండల బీజేపీ అధ్యక్షులు కడారి అశోక్రావు ఆధ్వర్యంలో జాతీయ పతాకం ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని అశోక్రావు డిమాండ్ చేశారు. తెలంగాణకు నిజమైన స్వాతంత్రం సెప్టెంబర్ 17నే వచ్చిందని ప్రజలందరికీ తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో నిర్వహించే బహిరంగ సభకు తరలివచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు వేడుకలు నిర్వహించారు. నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు. అమరవీరులకు జోహార్లంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశం విలీనమైన రోజని, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా విమోచన దినోత్సవం అధికారికంగా జరిపించకపోవడం అన్యాయమని జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మరియు సిపిఐ, సిపిఎం అన్ని పార్టీలు కలిసి సాయుధ పోరాటంతో ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసే విధంగా ఆ రోజు చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క ఆధ్వర్యంలో మిలిటరీని ఈ యొక్క హైదరాబాద్ నిజాం మీద ప్రయోగించి ఆ రోజు నిజాంను సరెండర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ సెప్టెంబర్ 17 ఆ రోజు భారతదేశంలో విలీనం కావడం జరిగింది.